ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు పుడుతుంటారు, కాలంతో పాటు శూన్యంలో కలిసిపోతుంటారు. కానీ ఆ కోట్ల మందిలో కొంతమంది మాత్రమే అందరిలోకెల్లా గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారు. అండ్ ఆ గొప్ప వ్యక్తుల్లో వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత తక్కువ మంది మాత్రమే జీనియస్లుగా పేరు తెచ్చుకుంటారు. అంటే వీళ్ళు ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ ఉపయోగపడే పని చేస్తారు, లేదంటే ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతో మంది ప్రయత్నించినా తెలుసుకోలేని యూనివర్స్ రహస్యాలను కనుక్కుంటారు. అందుకే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా విశ్వ సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్నకు ఎన్నో వేల సంవత్సరాల నుండి సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఫిలాసఫర్లు, మతవాదులు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ సాధ్యం కానిది ఒక మనిషి చేసి చూపించినప్పుడు అతను తప్పకుండా చరిత్రలో నిలిచిపోతాడు. అతనే స్టీఫెన్ హాకింగ్. అయితే స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ గురించి చేసిన డిస్కవరీ గురించి మనకు తెలిసిందే. కానీ స్టీఫెన్ హాకింగ్ ఆ డిస్కవరీ చేయడానికి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అది 1965. ప్రొఫెసర్ కిప్ థ్రోన్ లండన్లో జనరల్ రిలేటివిటీ అండ్ గ్రావిటేషన్ కాన్ఫరెన్స్ లో మొదటిసారి స్టీఫెన్ హాకింగ్ ని కలిశాడు. ఇంతకీ కిప్ థ్రోన్ ఎవరంటే మనలో చాలా మంది ఇంటర్స్టెల్లర్ మూవీ చూసే ఉంటారు. అందులో ఉండే తండ్రి కూతుర్ల ఎమోషనల్ స్టోరీ మనందరికీ చాలా కనెక్ట్ అవుతుంది. కానీ నిజానికి ఆ స్టోరీ కిప్ థ్రోన్దే. ఆ తర్వాత ఆ మూవీకి సైంటిఫిక్ రైటర్ గా కూడా పనిచేశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంటర్స్టెల్లర్ లో ఉన్న తండ్రి కూతుర్ల క్యారెక్టర్స్ సరిగ్గా కిప్ థ్రోన్ లైఫ్ నుండి రాసుకున్నవే. అంటే కిప్ థ్రోన్ కూడా ఒంటరిగా తన కూతురుతో కలిసి ఉండేవాడు. అతని లైఫ్ తోనే ఇంటర్స్టెల్లర్ స్టోరీని రాశాడు. ఆ తర్వాత అది క్రిస్టోఫర్ నోలన్ చేతికి వెళ్లడం ఇప్పటికీ చాలా మందికి ఒక పర్ఫెక్ట్ అండ్ ఫేవరెట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా మిగిలిపోయింది. ఆ తర్వాత కిప్ థ్రోన్ కి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద పనిచేసినందుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో అంత పెద్ద సైంటిస్ట్ 1965లో స్టీఫెన్ హాకింగ్ ప్రసంగించబోయే ఒక కాన్ఫరెన్స్ కు వెళ్లాడు. అప్పుడు స్టీఫెన్ హాకింగ్ సృష్టి పుట్టుకను తెలిపే సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు అని అక్కడ అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అది విని కిప్ థ్రోన్ ఆ మీటింగ్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే స్టీఫెన్ హాకింగ్ ఒక చేతికర్ర సహాయంతో స్టేజ్ మీదకొచ్చాడు. స్టీఫెన్ హాకింగ్ ఐన్స్టీన్ సమీకరించిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని, దాంతోపాటు మన యూనివర్స్ విస్తరిస్తుంది అని ఎంతో మంది ఆస్ట్రోనామర్స్ చేసిన పరిశోధనల ఆధారాన్ని చూపిస్తూ ఈ విశ్వం అందరూ అనుకున్నట్టుగా ఆది అంతం లేనిది కాదు అని, సుమారు 10 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం పుట్టి ఉండొచ్చు అని ఆ సభలో అందరి ముందు అనౌన్స్ చేశాడు. దీనికి తోడు రోజర్ పెండ్రోస్ అనే మరొక శాస్త్రవేత్త చేసిన క్యాల్కులేషన్స్ అన్ని స్టీఫెన్ హాకింగ్ కి అనుకూలంగానే ఉన్నాయి. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు రోజర్ పెండ్రోస్, స్టీఫెన్ హాకింగ్ ఇద్దరూ కలిసి టైం అనేది ఎప్పుడు మొదలైందో పరిశోధన చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు ప్రతి బ్లాక్ హోల్ మధ్యలో ఒక సింగ్యులారిటీ ఉంటుంది అని, అక్కడ కాలం అంతమవుతుంది అని మ్యాథమెటికల్ గా సిద్ధాంతపరంగా నిరూపించారు. సో వీటన్నిటి గురించి అదే కాన్ఫరెన్స్ లో వింటున్న కిప్ థ్రోన్ స్టీఫెన్ హాకింగ్ ప్రసంగానికి చాలా ప్రభావితం అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చి స్టీఫెన్ హాకింగ్ ని ప్రత్యేకంగా కలిసి గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. అందులో సైన్స్ గురించి, యూనివర్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి, అలాగే చావు గురించి కూడా మాట్లాడుకున్నారు. అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం తర్వాత అంటే 1973లో కిప్ థ్రోన్ స్టీఫెన్ హాకింగ్ ని అతని భార్యని తనతో పాటు రష్యా తీసుకెళ్లాడు. నిజానికి ఆ టైంలో రష్యాకి, యూరోప్ అమెరికాలకు మధ్య యుద్ధం జరుగుతుంది. అయినా కూడా కిప్ థ్రోన్ ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు రష్యాలోని మాస్కోలోని చలికి తట్టుకుంటూ అక్కడ ఉండడానికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ యాకోవ్ జెల్డోవిచ్ అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త చేస్తున్న పరిశోధనలో పాల్గొనడానికి వెళ్తుంటాడు. నిజానికి జెల్డోవిచ్ ఎవరో కాదు, సోవియట్ యూనియన్ దగ్గరున్న హైడ్రోజన్ బాంబు తయారు చేయడంలో ఇతను కీ రోల్ ప్లే చేశాడు. హైడ్రోజన్ బాంబు అనేది అటామిక్ బాంబు కన్నా 1000 రెట్లు పవర్ఫుల్ గా ఉంటుంది. సో అలాంటి ప్రాజెక్ట్ లో పనిచేసిన అతను న్యూక్లియర్ బాంబు మీద పరిశోధనలు ఆపేసి అప్పటికే బ్లాక్ హోల్స్ మీద ఎంతో పరిశోధన చేస్తున్నాడు. అండ్ అప్పుడే స్టీఫెన్ హాకింగ్ గురించి చాలా గొప్పగా విన్నాడు. అంటే సృష్టి ఆరంభానికి కారణం చెప్పే ధైర్యం చేసిన వ్యక్తిని కలవాలి అనుకున్నాడు. కానీ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసే ప్రాజెక్ట్ లో ఉన్నందుకు జెల్డోవిచ్ కి పడమటి యూరోప్ అలాగే అమెరికా లాంటి దేశాలకు వెళ్లడానికి అనుమతి లేదు. కానీ అతను స్టీఫెన్ హాకింగ్ తో మాట్లాడడానికి ఎంతో ఎదురు చూస్తున్నాడు. అందుకే జెల్డోవిచ్ తో పనిచేస్తున్న కిప్ థ్రోన్ స్వయంగా స్టీఫెన్ హాకింగ్ ని రష్యా తీసుకెళ్లాడు. అక్కడ స్టీఫెన్ హాకింగ్ తన ఆలోచనలతో, సైంటిఫిక్ రీసెర్చ్ తో చాలా మంది పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించాడు.
కానీ స్టీఫెన్ హాకింగ్ కూడా తన జీవితాన్ని మలుపు తిప్పబోయే డిస్కవరీ వాళ్ళ నుండి నేర్చుకున్నాడు. అంటే మానవజాతి ఉన్నంత వరకు బ్లాక్ హోల్ కి తన పేరుతో ఒక సిద్ధాంతాన్ని రూపొందించే ఆవిష్కరణ రష్యాలోనే నేర్చుకున్నాడు. అంటే జెల్డోవిచ్ ని కలవడానికి వెళ్లిన స్టీఫెన్ హాకింగ్ అక్కడ జెల్డోవిచ్ యొక్క PhD స్టూడెంట్ అయిన అలెక్సై ని కూడా కలుసుకున్నాడు. వాళ్ళు చాలాసేపు బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుకున్నారు. అందులో ముఖ్యంగా బ్లాక్ హోల్స్ అనేవి నక్షత్రాలను, గ్రహాలను, ప్రతి పదార్థాన్ని తనలోకి లాక్కుంటుంది అని మనకు తెలుసు. సో ఆ క్రమంలో బ్లాక్ హోల్ అనేది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక బ్లాక్ హోల్ అలా తిరగడానికి ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అయితే బ్లాక్ హోల్ అనేది అలా తిరుగుతున్నప్పుడు దాని చుట్టూ ఎనర్జీ కణాలను సృష్టిస్తుంది అని, ఆ పార్టికల్స్ అనేవి బ్లాక్ హోల్ తిరిగే స్పీడ్ కి స్పిన్ ఎనర్జీతో పాటు ఎగిరిపోతాయి అని అక్కడున్న PhD స్టూడెంట్ దాన్ని మ్యాథమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడే స్టీఫెన్ హాకింగ్ కి బ్లాక్ హోల్ గురించి కొన్ని రెవల్యూషనరీ థాట్స్ వచ్చాయి. అదేంటంటే బ్లాక్ హోల్ అనేది ఏదో ఒక టైం కి తిరగడం ఆగిపోయి ప్రశాంతంగా శూన్యంలో, అంధకారంలో తిరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా బ్లాక్ హోల్ నుండి పార్టికల్స్ అనేవి ఎస్కేప్ అయ్యి రేడియేషన్ రూపంలో బయటికి వస్తాయి అనే ఆలోచన స్టీఫెన్ హాకింగ్ కి వచ్చింది. కానీ బ్లాక్ హోల్ అనేది పెద్ద పెద్ద నక్షత్రాలను కూడా మింగేస్తుంది. కనీసం లైట్ కూడా దాని నుండి తప్పించుకోలేదు. కాబట్టి పూర్తిగా పదార్థాన్ని మింగేసిన తర్వాత కూడా అక్కడ ఎలాంటి పదార్థం ఉండదు. కానీ తిరగడం ఆగిపోయిన బ్లాక్ హోల్ నుండి రేడియేషన్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది అని శాస్త్ర ప్రపంచం హాకింగ్ ని ప్రశ్నించింది. దానికి సమాధానంగా స్టీఫెన్ హాకింగ్ చెప్పింది ఏంటంటే, మనకు కనపడే స్పేస్ లో నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు అన్నిటినీ తీసేసినా కూడా ఎంప్టీ స్పేస్ లో కొన్ని పార్టికల్స్ ఉంటాయి. అవి శూన్యం నుండి పుట్టి కొన్ని క్షణాల్లోనే మళ్లీ అదే శూన్యంలోకి వెళ్లిపోతాయి. ఆ పార్టికల్స్ ని విర్చువల్ పార్టికల్స్ అంటారు. అయితే ఈ పార్టికల్స్ అనేవి సరిగ్గా బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హొరైజన్ దగ్గర పుట్టినప్పుడు అవి యాంటీ మ్యాటర్ విర్చువల్ పార్టికల్స్ గా విడిపోతాయి. అందులో కొన్ని పార్టికల్స్ బ్లాక్ హోల్ లోకి పడిపోతే మరికొన్ని పార్టికల్స్ బ్లాక్ హోల్ ని దాటుకుని బయటపడతాయి. దాన్నే హాకింగ్ రేడియేషన్ అంటారు. నిజానికి శూన్యంలో పుట్టే విర్చువల్ పార్టికల్స్ అనేవి మ్యాటర్ గా మారడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ ఆ ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్ గా బ్లాక్ హోల్ దగ్గర ఉంటుంది. అందుకే ఆ గ్రావిటీ ఫోర్స్ కి విర్చువల్ పార్టికల్స్ అనేవి స్ట్రెచ్ అయి విడిపోతాయి. ఆ తర్వాత అవి మ్యాటర్ గా మారతాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇది 20వ శతాబ్దపు అర్ధభాగంలో ఫిజిక్స్ లో వచ్చిన అన్ని డిస్కవరీల కంటే గొప్ప ఆవిష్కరణ అని చెప్పుకోవాలి. అండ్ ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న ఆ కన్వర్జేషన్ మొత్తం కూడా అసలు యూనివర్స్ లో బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయి అని ఎవరికి పెద్దగా తెలియని టైంలో జరిగింది. అంటే ఎగ్జాంపుల్ కి మీరు 90s లో పుట్టిన వాళ్ళైతే అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటో 2010కి ముందు మాత్రమే వినుంటారు. అండ్ అది కూడా వాటిని కృష్ణబిలాలు అంటారు అని, మన భూమి ఏదో ఒక రోజు కృష్ణబిలాల్లో పడిపోతుంది అని న్యూస్ లో విని ఉంటారు. కానీ జెల్డోవిచ్, స్టీఫెన్ హాకింగ్, కిప్త్రోన్ లాంటి వాళ్ళు అసలు బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలో ఉంటాయి అనే ఆధారాలు లేకుండానే బ్లాక్ హోల్స్ యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నారు. ఫైనల్ గా ఇప్పుడు అలాంటి బ్లాక్ హోల్స్ ని మనం ఎన్నో కనుక్కుంటున్నాం. అయితే స్టీఫెన్ హాకింగ్ చేసింది మామూలు డిస్కవరీ కాదు. ఈ డిస్కవరీతో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి, క్వాంటమ్ మెకానిక్స్ కి ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ ని జనరల్ రిలేటివిటీని కలపడానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన జీవితం చివరి రోజుల్లో హాస్పిటల్ బెడ్ మీద కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ చివరికి దాన్ని కనుక్కోకుండానే చనిపోయాడు. అలాంటి సంబంధాన్ని స్టీఫెన్ హాకింగ్ కనుక్కున్నాడు. ఆ సంబంధమే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సిద్ధాంతాన్ని తయారు చేస్తుంది. ఒక్కసారి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ని కనుక్కుంటే అప్పుడు గ్రావిటీని కంట్రోల్ చేసే స్పేస్ షిప్లను కూడా మనం తయారు చేయొచ్చు. సో దీన్ని బట్టి స్టీఫెన్ హాకింగ్ ఎలాంటి భవిష్యత్తుకు మార్గం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. సో ఒక గొప్ప ఆవిష్కరణ పుట్టడానికి కొన్ని తరాలు కూడా పుడుతుంది అని వీళ్ళ స్టోరీని వింటే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక సైంటిస్ట్ స్టోరీతో కలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.